శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఆధ్వర్యంలో షాద్నగర్ లో అభివృద్ధి చేస్తున్న పారడైజ్ సిటీ ఫేజ్ 3 వెంచర్ బ్రోచర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మోటివేషనల్ స్పీకర్ గంపా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బాలకృష్ణారెడ్డితో కలిసి గంపా నాగేశ్వరరావు షాద్నగర్ లో అభివృద్ధి చేస్తున్న పారడైజ్ సిటీ ఫేజ్ 3 వెంచర్ కు చెందిన బ్రోచర్ ను విడుదల చేశారు. అనంతరం గంపా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో ఎంతో కొంత మొత్తాన్ని భూమిపైన పెట్టుబడిగా పెట్టుకోవాలని సూచించారు. సంస్థ యాజమాన్యానికి ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తరువాత సంస్థ చైర్మన్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ షాద్నగర్ కి దగ్గరలో అభివృద్ధి చేస్తున్న ఈ వెంచర్ లో అతి తక్కువ ధరలకే ప్లాట్లు విక్రయిస్తున్నామని, ఈ సువర్ణ అవకాశాన్ని ఆసక్తి ఉన్న వారందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ వెంచర్ హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం గంగాధరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నట్లు ఆయన తెలియజేశారు. విద్యావేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణులైన గంపా నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్తేజభరితమైన ప్రసంగం చేసినందుకు వారికి బాలకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాగేశ్వర సార్ గారు చేతుల పైన మనం బ్రోచర్ లాంచింగ్ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. మన కంపెనీలో సిద్ధినగర్ కంపెనీలో ఎవ్రీ మంత్ ఒక సైట్ లాంచింగ్ అయింది సార్. అదేవిధంగా అదే పరస్పరంలో భాగంగానే ఈరోజు చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎన్నివారం మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ వరకు ఖచ్చితంగా ఒకటి చేస్తాం సార్. మిమ్మల్ని ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాం. ఎందుకంటే మీరు మీరు ఫస్ట్ టైం సార్ విన్న స్పీచ్ అసలు నాలోనే చాలా మార్పు వచ్చింది. మీలోన ఇంకా మీ అందరిలోన 10% మార్పు వస్తే కూడా ఏ ప్లాట్లు కూడా ఎక్కడ ఆగో బాగా వినండి సార్ చెప్పింది. 10% మనం ఇంప్లిమెంట్ చేస్తే కూడా ఒక్క ప్లాట్ కూడా ఆగదు. కానీ ఆచరిద్దాం సార్ చెప్పింది ఆచరిద్దాం. 50% ఆచరిద్దాం. ఓకే థ్యాంక్ యూ సార్. చాలా బాగా చక్కగా వివరించారు సార్. మేము చాలా సంతోషపడుతున్నాం సార్. సో హ్యాపీ. ఈ కార్యక్రమంలో బలరాం రెడ్డి, శరత్ బాబు, మోహన్ రెడ్డితో పాటు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అభివృద్ధి చేస్తున్న పారడైజ్ సిటీకి చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్స్ కూడా పాల్గొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరింత తాజా సమాచారం కోసం బట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. ధన్యవాదములు.